వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ఏయ్ నా పండ్ల కండవాన్ ఎక్కడ పోయిసారని కొరా ముందరా నా పండ్ల కండవాన్ కొరా. బెళ్ళకోగిల గ్రామం అది. నా పేరు గంగులప్ప. శాంతిపురం మండలము. మా పేరు మాది వచ్చేసి మా పేరు గొడవలు చేశారు. రెడ్లంతా సరి దౌర్జన్యం చేసిండ్రు. మేము 29వ తారీఖు నైటే వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. కాంప్రమైజ్ అవుదామనేసి ఇన్ని రోజులు టైం తీసుకుంటారు. కాంప్రమైజ్ అవుతామని టైం తీసుకొని ఏం కానీ చేయలేదు. మేము అది చేస్తాం ఇది చేస్తాము మీ పైన దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడతాము చంపుతామని బెదిరించి ఇన్న వరకు బెదిరించిరే. బెదిరించి చూసి 5-4 ఊరికే ఓపిక పట్టి చూసి ఇప్పుడు వచ్చి మేము బూత్కోట్ స్టేషన్లో కంప్లైంట్ పెడతా ఉన్నాము. ఎఫ్ఐఆర్ కట్టాలనేసి సార్ని కోరుకుంటున్నాం. దళిత సంఘాల ఆధ్వర్యంలో అందరూ సరి వచ్చి మేము కేసు కడుతున్నాం సార్. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం బెల్లికోగిల గ్రామంలో గంగులప్ప అనే ఒక ఎస్సీ యువకుణ్ణి ఒక కుటుంబం సమస్యల కొరకు పంచాయతీకి ఆ ఊరి పెద్ద మనుషులు పిలిపించి ఆయనని దారుణాతి దారుణంగా కొట్టి గంగులప్ప తొమ్మిన్ని కళ్యాణ్ అనే వ్యక్తిని పొల్లు ఊడిపోయే మాదిరి 2 వేళ్ళు విరిగిపోయే మాదిరి భుజము ఫ్రాక్చర్ వచ్చిన మాదిరి దారుణంగా కొట్టి ఆయన సుమారు 6 రోజుల నుంచి హాస్పిటల్లో కుప్పం ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇప్పటికీ. సో ఇప్పుడు బెల్లకోగిల గ్రామస్తులు పెద్దలు మీరు కంప్లైంట్ ఏమి పెట్టకండి మేము న్యాయం చేస్తాము అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దళిత సోదరులను ఒప్పించి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేక సో ఇప్పుడు ఈరోజు బూదుగూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఎవరైతే కొట్టారో వాళ్ళని తీసుకుని రాక పంచాయతీ మేమే చేస్తాం మేమే మాట్లాడతామని చెప్పి వారు ఈరోజు కూడా పంచాయతీకి వాళ్ళ నిందితులను తోడుకోరాకుండా భయభ్రాంతులకి గురి చేశారు. ఈ విషయంపై భారతీయ అంబేద్కర్ సేన మరియు వీసీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పటికైనా పోలీసు అధికారులు దీనిపై చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టి సో ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వారికి అండగా నిలవాలి. ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టిపిస్తే మీరు ఊరిలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తాం పడిచేస్తామని చెప్పి కాలి తినేస్తామని చెప్పి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అగ్రకులస్తులు. సో ఈ విషయంపై బాధిత కుటుంబానికి సో అధికారులు ప్రభుత్వ అధికారులు కూడా అండగా ఉండాలని మేము భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దళితులకు ఏ ఒక దారుణం జరిగినా కూడా ఒక చిన్న హాని జరిగినా కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రకులస్తులే బాధ్యత వహిస్తారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శాంతిపురం మండలము మాది బెళ్ళకోగిల ఊర్లో మాది ఎస్సీలు అనేసి ఒక గొడవ జరిగింది ఎస్సీలది. దాంట్లో ఏం చేసి ఊరు రెడ్లు నిన్న ఊర్లో పంచాయతీ ఉందిరా అని చెప్పి పంచాయతీకి పిలిపించరు. పంచాయతీకి పిలిపించి పంచాయతీలో నన్ను కొట్టి నన్న నా 9 కొట్టిరి కొట్టి నేను స్టేషన్లో 29వ తారీఖు నైట్ కంప్లైంట్ ఇచ్చింటే 5-6 రోజులు అయింది. ఆ కంప్లైంట్ ఇచ్చినాను. కొట్టినప్పుడు నాకు 9 పళ్ళు ఇరిగిపోయింది, ఏలోటి ఇరిగిపోయింది, భుజమంతా ఫ్రాక్చర్ అయిపోయింది. ఆ మాత్రం కొట్టేసినారు. వచ్చి మళ్ళీ ఇంకా బెదిరించే దాంట్లోనే ఉండారు కానీ కొడతాము చంపుతాము అని బెదిరించే దాంట్లో కాంప్రమైజ్ అనేసి 6 రోజులు టైం ఇచ్చి మీ కాంప్రమైజ్గా రాలేదు. ఏమి చేసినా మమ్మల్ని బెదిరించి మమ్మల్ని దౌర్జన్యం పైన ఇప్పుడు మనం కొడతాము చంపుతాము ఇంట్లో ఇల్లు దెబ్బతామని బెదిరిస్తూ ఉన్నారు కానీ మమ్మల్ని న్యాయం చేయలేదు. లాభాలని ఇంకా ఊరిని ఇంకా బహిష్కారం చేస్తానని చెప్తా ఉన్నారు. దానికి ఇప్పుడు వచ్చి 6 రోజులు అయినా కూడా న్యాయం జరగలేదు అనేసి బూదుగూరు స్టేషన్లో వచ్చి మళ్ళీ కేసు పెట్టి నేను ఎఫ్ఐఆర్ కట్టాలని సార్ వాళ్ళంతా కోరుకుంటున్నాను సార్. నాకు న్యాయం జరగాలనేసి దళిత సంఘాలు ఆధ్వర్యంలో వచ్చి అందరినీ అడుక్కొని